మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights, make India bright. త్రిలోకాలలోని సమస్త ప్రాణులారా వినండి, మేము శంబరాసురుడం ఇప్పుడు మా ప్రతిజ్ఞను
పూర్తి చేసుకుంటున్నా. ఆ శ్రీకృష్ణుడు మా పుత్రుని మాకు దూరం చేశాడు, మేము కూడా అతని పుత్రుని దూరం చేస్తాం. ఆ కృష్ణుడు మా పుత్రుని సంహరించాడు, ఇప్పుడు మేం కూడా అతని పుత్రుని సంహరించబోతున్నాం. నారాయణ నారాయణ. అసురేశ్వర తమరు ఏమి చేయుచున్నారు? మేము మా శత్రువును సంహరిస్తున్నాం దేవర్షి. శత్రువా ఈ పసివాడ? నారాయణ నారాయణ. ఈ పసివాడు తమకు శత్రువు ఎటుల కాగలడు? మా శత్రువు యొక్క తరయుడు మాకు శత్రువే అవుతాడు దేవర్షి, అదే రాజనీతి. తమరు వచించేది ఉచితమే, మరి వివరించండి దేవర్షి. వివరిస్తావు అసురేశ్వర? ఈ పసివానికి శత్రుత్వం అంటేనే తెలియదే, ఇతడు అమాయకుడు కదా. మా దృష్టిలో ఈ బాలకుడు పాపాత్ముడే నారద, ఎందుకంటే ఈ పసివాడు కృష్ణుని పుత్రుడు. ఆ కృష్ణుడు మా పుత్రుడు మాయాసురుని వధించాడు, ఇప్పుడు మేము అతని పుత్రుని వధిస్తాం, అదే మా ప్రతిజ్ఞ. అసురాగ్రేసర, ఒక పసివాణిని సంహరించుట పాపం. ప్రతిజ్ఞా పాలన పూర్తి చేయకుండుటయు పాపమేగా దేవర్షి. మమ్మ అడ్డగించకండి, మేము మా ప్రతిజ్ఞను ఇప్పుడే నెరవేర్చుకోవాలి. ఆగండి అసురాగ్రేసర, తమ కీర్తి త్రిలోకాలకు విదితమేగా. పాతాళ పృథ్వీలోకాలలో మాత్రమే కాదు, దేవేంద్రుని దేవలోకము సైతం శంబరాసురుని నామాన్ని వినినంతనే తక్షణం భయభ్రాంతులతో కంపిస్తోంది. తమరు సాక్షాత్ ఆదిమాత పార్వతీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందినవారు. తమను పరాజితుల్ని గావించడం ఏ ఒక్కరికి సాధ్యం కాని కార్యం. అంతటి తమరొక పసివాణిని శత్రువుగా భావించి సంహరించాలనుకోవడం తమ వంటి పరాక్రమవంతులైన మహావీరునకు అంత శుభదాయకం కాదు అసురేశ్వర. దేవర్షి, మమ్మ మభ్య పెట్టాలని ప్రయత్నించకండి, మేము మీ మాటలకు లొంగే వారము కాము. మేము మా ప్రతిజ్ఞను అవశ్యం పూర్తి చేసుకుంటాం. నేడు శ్రీకృష్ణుని పుత్రుని వధించి తీరుతా. అసురాగ్రేసర, తమరు మాకు నిస్సందేహంగా వివరించగలరా ఇతడు శ్రీకృష్ణుని పుత్రుడేనని? ఇతను కృష్ణుని పుత్రుడే దేవర్షి, కృష్ణుని పుత్రుడే. మేవితన్ని రుక్మిణీ మందిరం నుంచి తీసుకొచ్చాం. రుక్మిణీదేవి మందిరాన ఏ బాలకుడు నిద్రిస్తున్నా అతడు అవశ్యం కృష్ణుని పుత్రుడేనా? అంటే ఈ విధంగానే నాడు కంసుడు సైతం దేవకి అష్టమ సంతానాన్ని సంహరించవలనన్న దురుద్దేశంతో ఆమె అష్టమ సంతానాన్ని తస్కరించాడు. మరి ఆ శిశువు బాలుడు కాడు, బాలిక. ఆ బాలిక ఎవరో కాదు, యోగమాయ. శ్రీకృష్ణుడు ఆ సమయాన గోకులమున నందుని భార్య యశోద ఒడిలో హాయిగా నిద్రిస్తున్నాడు. నారాయణ నారాయణ. మేము ఎందుకు చెబుతున్నామో అర్థమైందా? ఆ ద్వారకాధీశుడు మహామాయావి, అది తమకు కూడా తెలిసినదేగా. ఆ కంసుణ్ణే మోసం చేయగాలేనిది, అతడు తమను మోసం చేయలేడంటారా? ఆ తమరు ప్రతిజ్ఞ చేసిన విషయం కూడా ఆ శ్రీకృష్ణుడికి తెలిసే ఉంటుంది. కనుక తమరు ప్రతిజ్ఞ చేసిన విషయం తెలిసిన తరువాత తమ పుత్రుణ్ణి రక్షించుకోవడానికి ఆ మాయావి భద్రతలు చేసి ఉండడా? తమరు ఆ మాయావి రాక్షసుడు ప్రళయాసురుల మృత్యువును అంతలోనే మరచినారా? అందుకే చెబుతున్నాము, ఈ పసివాడు ఆ కృష్ణుని పుత్రుడే అని ఎలా విశ్వసించగలరు? తమరు వచించేది సత్యమే దేవర్షి,
ఆ శ్రీకృష్ణుడు మాయావి అయినప్పటికీ మేవి బాలకుని వదిలిపెట్టాం అవశ్యం వధిస్తాం నారాయణ నారాయణ ఇది ఉచితం కాదు అసలేశ్వర ఈ అమాయక బాలకుని వధించి హత్యాపాతకానికి ఎందుకు గురి కావాలనుకుంటున్నారు దేవర్షి ఒకవేళ ఇతడు కృష్ణుడి పుత్రుడే అయినతో అందుకే మేవి అవకాశాన్ని వదలదలుచుకోలేదు మేవి బాలకుని అవశ్యం వధిస్తాం అలా ఇతడు కృష్ణుడి పుత్రుడు కాకుంటే మేము మా ప్రతిజ్ఞను పూర్తి చేసుకొనుటకు కృష్ణుని పుత్రుని కూడా వధిస్తాం అసురేశ్వర ఈ బాలకుని హత్య ఒకవేళ తమ దృష్టిలో ఈ బాలకునికి మృత్యువు అనివార్యమైనచో ఈ బాలకునికి మృత్యువు అవశ్యం లభించవలసినదే తమ ప్రతిజ్ఞ అవశ్యం పూర్తి కావలసినదే మరి కాస్త ఆలోచించండి కాస్త ఆలోచించండి తమరు వీరాధి వీరులు పరాక్రమవంతులు త్రిలోకాలలోనూ తమ కీర్తి ప్రతిధ్వనిస్తోంది అసురేశ్వర పాతాళ భూలోకములు మాత్రమే కాదు స్వర్గలోకము సైతం శంబరాసురుని నామము విని గడగడా వణికిపోతూ కంపిస్తోంది ఈ కరవాలం తలుచుకుంటే మహామహా మదాంధులకు గర్వభంగము గావించగలదు అటువంటి కరవాలాన్ని ఈ బాలకునిపై ప్రయోగిస్తే త్రిలోకాలు ఏమనుకుంటాయి నారాయణ నారాయణ ఒక చిన్ని బాలకునిపై కరవాలాన్ని ప్రయోగించుట ఉచితమా కాదు కాదు అలా చేస్తే తమ కీర్తికి భంగము వాటిల్లును తమ వీరత్వమునకే అప్రతిష్ఠ కలుగుతుంది అసురేశ్వర మరి మేమేం చేయాలి దేవర్షి మేవి శిశువును ఎటువంటి పరిస్థితుల్లోనూ సజీవంగా వదలం సజీవంగా వదలం అసురేశ్వర వధించవలసినదే కానీ తమ ఈ పవిత్రమైన శక్తివంతమైన హస్తాలతో ఈ నిస్సహాయుడైన నిర్బలుడైన బాలకుని వధించవలసిన ఆ ఆవశ్యకత ఏమున్నది తమ ఉద్దేశం ఏమున్నది అసురేశ్వర తమరు ఈ బాలకుణ్ణి ఏ వనములోనో వదిలివేస్తే వన్యమృగము ఏదైనా వధించునుగా ఆ నారాయణ 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 అసురాగ్రేసర తమరు ఈ సముద్రములో కూడా ఈ బాలకుని విసిరివేయవచ్చు ఇంత ఎత్తు నుంచి ఈ పసివాడు సముద్రములో పడితే ఇతడు జీవించి ఉండుట అనునది అసంభవం నారాయణ నారాయణ తమరు వచించేది సత్యమే దేవర్షి తమరు సెలవిచ్చినట్టే చేస్తాం అదే ఉచిత కార్యం నారాయణ 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 ప్రత్యుమ్న ఏమయ్యాడో ఒకవేళ సత్యభామ వాణ్ణి తన మందిరమునకు
సత్యభామ తీసుకువెళ్ళిందిగా సత్యభామ అక్క ఏమిటి ఇలా వచ్చారు అక్క ఏమైంది తమరు ఎందుకో వ్యాకులతతో ఉన్నారు ఏమిటి ఏదో వెతుకుతున్నారు ప్రజ్యుమ్న డేడీ ప్రజ్యుమ్నుడా నీవేగా వాణ్ణి నీ మందిరానికి తీసుకొచ్చావు నేనా లేదక్క వాడి అడవటం విని నేను తమ మందిరానికి వచ్చిన మాట నిజమే ఆ వాడు నిద్రపోవడం చూసి మరలా నా మందిరానికే వచ్చేశాను ప్రజ్యుమ్నుడు తమ వద్దనే ఉండాలక్క ప్రజ్యుమ్నుడు నా వద్ద లేడు సత్యభామ ఏమిటి ప్రజ్యుమ్నుడు తమ వద్ద లేడా అంటే ఎక్కడికి వెళ్ళి ఉంటాడు వాడు ఏమై ఉంటాడు నాకు భయంగా ఉంది సత్యభామ ఎవరైనా ప్రజ్యుమ్నుని తస్కరించలేదు కదా లేదక్క అలా జరిగుండదక్క అలా జరిగుండదు ప్రజ్యుమ్న ప్రజ్యుమ్న సత్యభామ ఏమటలా అరుస్తున్నావు అక్క తమరిక్కడ ఏమైంది తమరి ఇరువురి కళ్ళల్లో ఆ అశ్రువులు ఏమిటి తమరి ఇరువురి కేకలు విని భయంతో పరుగు పరుగును వచ్చాను ఏమైంది చెప్పండి అక్క జంబవతి ప్రజ్యుమ్నుడు నీ వద్ద ఉన్నాడా ప్రజ్యుమ్నుడా అంటే ప్రజ్యుమ్నుడు తమ వద్ద లేడా అక్క మాయావి రాక్షసులు ప్రజ్యుమ్నుని అపహరించాలని రెండు మార్లు ప్రయత్నించారు ఒకవేళ ఇప్పుడు వాళ్ళెవరైనా లేదు లేదు అక్క వ్యాకులత చెందకండి బహుశా వాడు వాసుదేవుల వర వద్ద ఉంటాడు పదండి మనం వారినే వెళ్ళి అడుగుదాం రండి ద్వారకాధీశ ద్వారకాధీశ దేవి ముగ్గురు ఈ సమయంలో చెప్పండి ఏమైందో ప్రజ్యుమ్నుడు గోచరించటలేదు ద్వారకాధీశ వాసుదేవ ఒకవేళ వాణ్ణి తమరు తీసుకొచ్చారా మేమా లేదే ప్రజ్యుమ్నుడు నా వద్ద లేడు అక్క వద్ద లేడు సత్యభామ వద్ద లేడు తమ వద్ద లేడంటున్నారు అయితే వాడేమైనట్టు వాసుదేవ మా బిడ్డని ఏ మాయావి రాక్షసులైనా తస్కరించుంటాడా అలా మౌనంగా ఉన్నారేమిటి మా ప్రజ్యుమ్నుని మాకు తెచ్చివ్వండి మా ప్రజ్యుమ్నుని మాకు తెచ్చివ్వండి మా ప్రజ్యుమ్నుని మాకు తెచ్చివ్వండి వాసుదేవ వాసుదేవ మా బిడ్డని విడిచి మేము జీవించలేము జీవించలేము వాసుదేవ మా పుత్రుని మాకు తెచ్చివ్వండి ద్వారకాధీశ మా పుత్రుని మాకు తెచ్చివ్వండి నారాయణ 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 అసురేశ్వర తమరు ఇంకా ఇక్కడే అవును మేవింకా ఇక్కడే ఉన్నాం దేవర్షి ఇక్కడ నుండే ద్వారకను వీక్షిస్తున్నాం ప్రద్యుమ్నుడు గోచరించకపోవడంతో ద్వారక రాజమందిరంలో కల్లోలం చెలరేగింది దానినే వీక్షిస్తున్నాం వాసుదేవ మన ప్రద్యుమ్నుడికి ఏ అపాయం రాకూడదు శాంతించండి శాంతించండి శాంతించాలా ఎలా శాంతించగలం ఏ త్రిలోకనాథ మా బాధను అర్థం చేసుకోకుండా తమరు మమ్ము శాంతించమంటున్నారు మా పుత్రుడు మాకు లభించేంత వరకు మేము శాంతించలేం వాసుదేవ తమరు పరాక్రమవంతులు కదా
తమరా బ్రాహ్మణ పుత్రుని యమలోకం నుండి కాపాడి తీసుకొచ్చారు మరి ప్రజ్యుమ్నుని విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారు ద్వారకాధీశ అసురేశ్వరా ఈ దృశ్యము చూడ సత్యము కాకున్నది ద్వారకాధీశుల వారి రాజభవనంలో ఆ ముగ్గురు తల్లుల హృదయ వేదనకు భూకంపం వచ్చేలా ఉంది భూకంపం వారు ఎరుగరు కదా తమరే ప్రజ్యుమ్నుని తస్కరించినారని తస్కరించలేదు మేమా బాలకుని యమసదనానికి సాగరంపాం దేవర్షి నేడు మేము మా ప్రతిజ్ఞను పూర్తి చేసుకున్నాం నారద ఆ కృష్ణుడు పరాక్రమవంతుడైన మా పుత్రుడు మాయాసురుని వధించాడు ఆ కారణంగా మా ధర్మపత్ని మాయావతి దుఃఖితురాలైనది నేడు కృష్ణ సతులు కూడా అలా దుఃఖించడం చూస్తుంటే నాకు పరమానందంగా ఉన్నది దేవర్షి మేము ప్రసన్నులమైనాం మేము ప్రసన్నులమైనాం నారద నేడు మా ప్రియ పుత్రుడైన మాయాసురుని ఆత్మకు తప్పక శాంతి లభించు ఉంటుంది శాంతి లభించు ఉంటుంది తిరకించండి దేవర్షి తిరకించండి ఏ విధంగా వారందరూ కృష్ణుని మందిరంలో ఒకటిగా చేరి పుత్ర వియోగాన్ని భరించలేక అశ్రువులు చిందిస్తున్నారు కృష్ణయ్య ఏమైంది అందరూ ఏం చేస్తున్నారు కృష్ణయ్య అడుగుతూ ఉంటే ఏ ఒక్కరూ మాట్లాడరేమిటి అసలు మీరు ముగ్గురు ఇక్కడ ఉంటే మరి ప్రజ్యుమ్న వద్ద ఎవరు ఉన్నారు వీళ్ళు ఎందుకు రోధిస్తున్నారు కృష్ణయ్య ఎందుకు ప్రజ్యుమ్నుడు కృష్ణయ్య మా ప్రజ్యుమ్నుడు ఎక్కడున్నాడు ఎవరైనా చెప్పండి ఎక్కడున్నాడు ప్రజ్యుమ్నుడు ఏమైంది మా ప్రజ్యుమ్నుడికి ఏమైంది ఏమైంది మా ప్రజ్యుమ్నుడికి దేవర్షి మా పుత్రుడు మాయాసురుని హస్తాలలో అతడెప్పుడు మరణించవలసింది ఆ బలరాముడు ఇప్పుడు తన అనుజుడు శ్రీకృష్ణునికి సాయపడాలనొచ్చాడు అటు చూడండి ఏం చేస్తున్నారు మీరంతా గుప్తచారులకు తెలియజేశారా అడుగుతున్నది మిమ్మల్నే ఇకపై శంబరాసురుని ఏ ఒక్కరూ పరాజితులు చేయలేరు శంబరాసురుడు పరాక్రమవంతుడు ఇక మాకు ఎదురు లేదు మేమిక అతి శీఘ్రముగా త్రిలోకములలో మా రాజ్యస్థాపన చేస్తాం మమ్ము ఎవరూ పరాజితుని గావించలేరు ఎవరూ పరాజితుని గావించలేరు ఈ ద్వారకాధీశులు సైతం మమ్ము పరాజితులు చేయలేరు నారాయణ నారాయణ పరంధామా తమరు రుక్మిణీదేవి ఆడిన నాటకం మాకు బాగా అర్థమైంది శంబరాసురుని విషయం మేము విస్మరించాం తమరు మాత్రం అతనిని విస్మరించలేదు ప్రజ్యుమ్నుడు గోచరించకపోవడంతో రుక్మిణీదేవి దుఃఖితురాలైనట్టు నటించారు తమరు ఆ విధంగానే ఆ శంబరాసురుని నమ్మించారు తమ యొక్క మాయా ప్రభావమునకు ఆ శంబరాసురుడు వసుడైపోయాడు చాలా బాగుంది స్వామి ఎట్టివారైనా తమకు వశం కావలసిందే నారాయణ నారాయణ స్వామి మరి ఇక ఈ నాటకంలోని తరువాయి భాగం ఎవరిదో జ
జరుగుబో నాటకానికి సూత్రధారి మా అగ్రజులు బలరామదేవులు ప్రజ్యుమ్నుని వెదుకుటకు సైనికులకు గుప్తచారులకు ఆదేశాలు ఇస్తున్నారు వెళ్ళండి వెళ్ళి నలు దిశల ప్రజ్యుమ్నుని అన్వేషించండి ప్రతి ఇంటిని అణువణువున వెతకండి ద్వారకలోని ఒక్క ప్రదేశాన్ని కూడా వదలకుండా వెతకండి అడవులు సముద్రాలు పర్వతాలు అన్ని చోట్ల వెతకండి ఏ ఒక్కటి వదలకూడదు ఏమైనా సరే ఏమైనా సరే మా ప్రజ్యుమ్నుని పట్టుకు రావాలి వెళ్ళండి వెళ్ళండి ఆజ్ఞ तम गुप्तचार इंतवरकू वार्ता रे वस्तू उ बावगारु बावगारु सत्यभाम గుప్తచారి శౌర్యజిత్తు వెంచేస్తున్నాడు మన ప్రజ్యుమ్నుని జాడ అవశ్యం తెలుసుకుని ఉంటాడు అతడు అవశ్యం తెలుసుకుని ఉంటాడు బలరాములకు ప్రణామములు ద్వారకాధీశులకు ప్రణామములు ప్రణామములు మాత ఈ గౌరవాలకు ఇప్పుడు ఆవశ్యకత లేదు త్వరగా చెప్పు మా పుత్రుని నీ వెంట తీసుకొచ్చావా లేదా శౌర్యజిత్ సత్యభామాదేవి అడిగిన ప్రశ్నకు సమాధానం ఏమిటి మహానుభావ సత్యభామాదేవి ప్రశ్నకు నా వద్ద సమాధానం లేదు అంటే ప్రజ్యుమ్నుల వారి అన్వేషణలో తూర్పు దిశ మొత్తం గాలించాం కానీ మాకు వారి జాడ ఇంతవరకు తెలియలేదు రాకుమారుల వారిని వెతకడంలో విఫలుడనయ్యాను వెళ్ళండి వెళ్ళి ఇంకా వెతకండి వెళ్ళండి తమ అగ్రజులకు నచ్చ చెప్పండి వారు ప్రజ్యుమ్నుని వెదకుటకు వ్యర్థ ప్రయత్నాలు చేస్తున్నారు వారి వారి కర్తవ్యాలను వారు నిర్వర్తించాలిగా మహర్షి బలరాములు మా అగ్రజులు ఒక అగ్రజునిగా వారు ప్రజ్యుమ్నుని వెదకుటకు ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఇది వారి కర్తవ్యం అగ్రజుని మీద అనుజులు ఆధారపడతారుగా మహర్షి ఆ ఆధారాన్ని వారు మాకు వదలిచారు మరి పరంధామ తమ అగ్రజులు మాయావి శంబరాసురుని మాయాధాటికి తట్టుకొనలేరుగా పరంధామ తమ అగ్రజులు శత విధాల ప్రయత్నిస్తున్నారు అయినా వారికి ప్రజ్యుమ్నుని జాడ లభించదు కదా ప్రణామాల ద్వారకాధీశ బలరాముల వారికి ప్రణామాలు ఏం వార్త తీసుకొచ్చారు మహాశయ ప్రజ్యుమ్నుల వారి అన్వేషణలో నేను పూర్తిగా విఫలుడనయ్యాను నీ సంగతి ప్రజ్యుమ్నుల వారు మాకు గోచరించలేదు
వెళ్ళండి, అన్ని చోట్ల అన్వేషించండి, అనుమానాస్పదంగా కనిపించిన వారిని వెంటనే బంధించండి, వెళ్ళండి. తమ ఆజ్ఞ. బావగారు, తమరిలా సేవకులు వెతికి తెస్తారని మౌనంగా ఊరుకుంటే ఈలోపు ఆ పాపి మా పుత్రుని. లేదు లేదు, ఒకవేళ ప్రజ్యుమ్నునికి ఏదైనా జరిగితే మేమీ భూలోకాన్ని భస్మీపటలం చేస్తాం, ఈ సృష్టిని సర్వనాశనం చేస్తాం, అల్లకల్లోలం సృష్టిస్తాం. బావగారు ఆగండి, ఆగండి బావగారు. స్వామి వారిని నిరోధించండి, లేదంటే అనర్థం జరుగుతుంది. నిరోధించండి స్వామి. అగ్రజులను కేవలం తమరే శాంతచిత్తుల్ని చేయగలరు, కేవలం తమరే. బలరాముల వారి క్రోధాగ్ని జ్వాలలకు భూలోకంలోని పాతాళలోకంలోని అమాయక ప్రాణికోటి బలవుతుంది స్వామి, బలవుతుంది. ఈ సృష్టికే తీవ్ర నష్టం వాటిల్లుతుంది పరంధామ. వారిని వారించండి స్వామి, వెళ్ళండి. వారిని వారించండి పరంధామ, వెళ్ళండి. Thank you.
అగ్రజ ఆగండి. అగ్రజ మా మాట వినండి. వద్దు అగ్రజ వద్దు. వద్దు కృష్ణయ్య, మా మట్టుకు ఒక మేము ఆవేశంలో ఉన్నాం. అందుకే తమను ఆగమంటున్నాను అగ్రజ. మనం క్రోధావేశంలో ఏదైనా చేస్తే దాని పరిణామం భయంకరంగా ఉంటుంది. కారణం జరగబో ఫలితం మనకు తెలియదు కనుక. జరగబోయే ఫలితం ఏమిటో మాకు తెలుసు కృష్ణయ్య. తమరు తెలిసే చేస్తున్నారా? ఎందుకు అగ్రజ ఎందుకు? ఎందుకా? ఏమీ తెలియని వాడిలా నటిస్తున్నావా? మా ప్రజ్యుమ్నుడు, నీ పుత్రుడు ప్రజ్యుమ్నుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు ప్రజ్యుమ్నుడు? వాణ్ణి తస్కరించగల దుస్సాహసం ఎవరికి ఉంది కృష్ణయ్య? కృష్ణయ్య, మా ప్రజ్యుమ్నుడు మాకు లభించేంత వరకు మేమెవ్వరి మాట వినదొల్చుకోలేదు. మా మాట కూడా నాగరాజ? ఆ, నీ మాట కూడా వినం. సకల సృష్టికి తెలియపరుస్తాం, మాతో శత్రుత్వం పెంచుకున్న వారికి మేము విధించే శిక్ష ఎలా ఉంటుందో. అంటే తమరిప్పుడు భూలోకం, పాతాళ లోకాల్లో ఉన్న సమస్త జనుల్ని శిక్షించదలిచారా? వారు చేసిన అపరాధం ఏమిటి? తమరిప్పుడు అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారే, కానీ దాని యొక్క పరిణామం ఏమిటో ఆలోచించారా? తెలుసు కృష్ణయ్య, తెలుసు. మేము ఈ అస్త్రాన్ని ప్రయోగించేది సమస్త జలాశయాలను దిగ్బంధన చేయడానికి. మా హలాయుధ ప్రథమ ప్రహారంతో సకల నదీ ప్రవాహాలను ఆపివేశాం కృష్ణయ్య. మేము ఈ హలాయుధాన్ని ద్వారక వైపు మళ్లించినచో ఆ నదీ ప్రవాహమంతా ద్వారక వైపే వస్తుంది. అది ద్వారక వద్ద సముద్రంలో విలీనమవుతుంది. అప్పుడు సకల సృష్టి నీటి కొరకు ఒడ్డున పడ్డ చేపవలి తప్పిస్తుంది. కానీ ఒక్క విషయం, మా ప్రజ్యుమ్నుడు మాకు లభించేంత వరకు మేము ఆ నీటి ప్రవాహాన్ని వదిలిపెట్టం కృష్ణయ్య. చూడండి అగ్రజ, ఇందువల్ల ఎంతో అనర్థం జరుగుతుంది. ఇంకా ఏం అనర్థం జరుగుతుంది కృష్ణయ్య? ప్రజ్యుమ్నుని అపహరణకు మించిన అనర్థం ఏముంది? తప్పుకో కృష్ణయ్య. ఆగండి అగ్రజ, ఆగండి. తమరు మహాజ్ఞాను, తమరి క్రోధాన్ని విడవండి. తమ క్రోధం తమకు శత్రువు. కృష్ణయ్య, మమ్మల్ని మాటలతో మభ్యపెట్టాలని ప్రయత్నించకు. మేము మా నిర్ణయాన్ని మార్చుకోం. మేము రుక్మిణి, జాంబవతి, సత్యభామ వీళ్ళ వేదనను చూడలేకున్నాం కృష్ణయ్య. వారా విధంగా హృదయ విదారకంగా రోధిస్తూ ఉంటే వారి వేదనను నీవు గ్రహించలేకున్నావు. మేము? అవును, నువ్వే. నీకు మనసే లేదు. కృష్ణయ్య, నీవు మా వద్ద ఏదో దాస్తున్నావు. మా అంతరాత్మ సూచిస్తోంది ప్రజ్యుమ్నుని తస్కరణలో ఆంతర్యం నీకు తెలిసే ఉంటుంది. అందుకే నీవు నిశ్చింతగా ఉన్నా. కృష్ణయ్య, మాకు వివరించు. ఏ మాయావి మా ప్రజ్యుమ్నుని తస్కరించే దుస్సాహసానికి ఒడిగట్టాడు? వాణ్ణి మేము అవశ్యం శిక్షించి తీరుతాం. వాడికి మేము విధించే శిక్ష ద్వారా మరెవరు ఇలా పసిబిడ్డలను అపహరించే దుస్సాహసానికి పూనుకోకూడదు. నువ్వు నవ్వుతున్నావా? ఎందుకు? ఎందుకంటే అసలు తమరెవరో తమరు గుర్తించలేకున్నారా అగ్రజ? మేము గుర్తించలేకున్నావా? అవును అగ్రజ, తమరిని తమరు గుర్తించలేదు. Thank you.
ప్రణామాలు పరంధామ. యశస్వి భవ. ప్రణామాలు మాత. శత్రు సంహారక భవ. బలరామ, నీకు జ్ఞాపకం రాకపోవచ్చు, అందుచేత మేమే నీకు జ్ఞాపకం చేస్తున్నాం. నీవు సాక్షాత్తు ఆదిశేషుని అవతారానివి. వాసుదేవుడు శ్రీకృష్ణుడు మా ప్రతిరూపమే, స్వయంగా మా అవతారమే. పరంధామా, మేము తమకు భక్తులం. మరి ఈ అవతారమున మేము తమకు అగ్రజునిగా ఎందుకు అవతరించవలసి వచ్చింది? బలరామ, రామావతారమున నీవు మా అనుజుడవు, లక్ష్మణుడవు. ఆ అవతారమునందు నీవు మా అగ్రజునిగా జన్మించాలన్న కోరికను కోరావు. మహనీయ, తమరు మహావిష్ణు స్వరూపులై ఉండి దుష్టశిక్షణ గావించడానికి రామావతారం దాల్చగా మేము తమ అనుజుడు లక్ష్మణునిగా జన్మించాం. తమ సేవలు ఆ జన్మ తరించింది. మనం ఆ జన్మలో బహు కష్టాల పాలయ్యాం. మా హృదయం విలపించింది. ఎందుకు తమర్ని మేము ఎంతో బాధ పెట్టాం. మిక్కిలి కష్టతరమైన కార్యాలు తమ ద్వారా జరిగాయి. అందువలన లేదు ప్రభు, లేదు. తమరు అలా వచించకూడదు. మేము తమరి సేవకులం. అగ్రజుల సేవలో మా మనస్సు ఎప్పుడూ కలత చెంది ఎరుగదు. తమ చింతకు గల కారణమేం తెలుసుకోవచ్చా? మహాశయ, మేము తమ అనుజులమైనందువల్ల మా అగ్రజుల ఆజ్ఞను పాటించడమే మా కర్తవ్యం. ఆ విధంగా ఆజ్ఞాపాలన చేయడంలో తమరు గీచిన గీటును దాటలేకపోయేవాళ్ళం. అదేమేం తమ అగ్రజులమయ్యుంటే తమను వనాలకు వెళ్లనిచ్చి తమరు నానాహింసలు అనుభవిస్తుంటే చూసి భరించేవాళ్ళం కాదు. ప్రభు, తమ చరణ కమలాల నుండి ఒక్కో రక్త బిందువు స్రవిస్తూ ఉంటే చూసి మా హృదయం వేయి వ్రక్కలవుతూ ఉండేది. ఆనాడు మేమే గనక తమరి అగ్రజుల స్థానంలో ఉండి ఉంటే ఆ సమయాన మా స్వామి, మా మాత మా కళ్ళ ముందే ఇలా వనాల్లో 14 వత్సరములు కష్టాలకు లోనైతే మేము ఈ లోకాన్నే అస్తవ్యస్తం చేసుండేవాళ్ళం. అందుకే ప్రభు, తమరు మా ఈ ప్రార్థన వినాలి. తమరు మరోమారు అవతారం దాల్చినప్పుడు మమ్ము తమ అగ్రజులుగా స్వీకరించి తమ వాత్సల్యాన్ని పొందనివ్వండి. మా యొక్క ఈ అభీష్టాన్ని నెరవేర్చండి. తమరు నిండు హృదయంతో ఈ సేవకును అనుగ్రహించండి. నన్ను మాత దేవకి సప్తమ గర్భాన జరించేలా అనుగ్రహించండి. శుభం జరుగుతుంది. తథాస్తు. కావునని నీ ఇచ్ఛానుసారం కృష్ణావతారమునందు మేము నీ అభీష్టాన్ని నెరవేర్చాం. కృష్ణా